మన తెలుగు లిటరేచర్ సంబంధించి, మన శ్రీశైల కావ్యం గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను. మొత్తం ఇందులో 40 కండితలు ఉన్నాయి. ఆ 40 కండితలు మనం చదవాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నాయి ఇవి, అవి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం. Yeah.
సంధ్యా సమస్యలు. ఆ సాయంత్రం రాత్రిలో తాత్మాశ్రీలో కాచారం వాళ్ళ సమస్యలు అనేది ఒక విద్యార్థికి ఉడికి శ్రీకృష్ణ విలాసులో అటు చూస్తే భారత హల్వా, ఇటు చూస్తే సెమినారీకి ఎంచుకునే సమస్యలు ఒక ఉద్యోగుడికి. ఆ సాయంత్రం అటు చూస్తే పిండరాకలు, ఇటు చూస్తే అప్పుల వాళ్ళు ఊరికోసమే చనిపోవడం, నా సత్రం పడి చనిపోవడం నా సమస్య కలిగించి ఒక సంసారికి. నెక్స్ట్ కళారవి, కళారవి పోనీ పోనీ పోతే పోనీ సత్రులు సూత్రులు హితులు పోనీ పోతే పోనీ రాణి రాణి వస్తే రాణి కష్టాల కష్టాలు కుప్పలు తప్పాల చాపాలు రాణి వస్తే రాణి ఇల్లు నాతో పాటు రాణి వస్తే రాణి కానీ కానీ ఘనం చనం కాలం కాసం కానీ కానీ కళారవి పవి కవి. నెక్స్ట్ దుమ్మా, అలకన్నీ అక్కడ బొక్కలన్నీ తిరుగుబట్టిన కాని తప్పని పలచబాట వెళ్ళవాడ కుడవాడ వీటికంతా వ్యతిరేకంగా ఊరికంతా దిష్టిబొమ్మ తూ పక్కన తొలిలోనే తోలుతున్నావా? నీవు చూసే వెలిగి చూపు, నీవు చూసే కొన్నిరాగం మాకు తెలియని ప్రపంచపు చిక్కుదారులు వెళ్ళివాడ కుడవాడ తెలుగు మీరిన పెద్ద మనుషులు నీకు చేసిన దురన్యాయాన్ని వెళ్ళివాడ కుడవాడ క్షమిస్తావా సహిస్తావా? బుద్ధిమంతులు నీకు చేసిన దురన్యాయాన్ని అట్లు చూడకు అట్లు పాడకు వెళ్ళాడుకోవాల మాటకు వెలుగు ఆడ కుడవాడ వేడుకుంటాను. జగన్నాథ రథచక్రాలు చక్ర ప్రళయ కోశ ఉమా
పంపిస్తాను, భూకంపం పంపిస్తాను, నడతలు తెలాసి పగిలిందని ప్రపంచాన్ని నిజాం నిజాం లేని సుఖం, లేని సుఖం, లేని సుఖం ఈ జగత్తులో
చతురుదా చతురుదా పితరుదా గులాలుగా మనమంతా బానిసం దానిధనం పీతలం వేదనగా ముందుగా కొట్టియడమల దగాదగా మన దీవుల బ్రతికి నా ఉత్తర వలె అత్తర వలె మన దీవుల బ్రతికి నా సంతులలో ముందుల వలె నిజాంశుమి నిజాంశుమి నీ వర్ణాన్ని నిజాంశుమి ప్రతిభ చాయ చతుర్మాయ కవిత కవికాయ సుమి అవును నిజాం అవును సుమ అవును నిజాం నీ వర్ణాన్ని నీ వర్ణాన్ని నిజాం నిజాం రసాల్లో ఒక శ్లోకం ఉంది అది గుర్తుంగా జిగుసా విస్మయా చేతి సాయి కా